మీరు ఉన్న దేవుడు అనుదేవుడు అనేందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. లోకరక్షకుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. ప్రభా, మీ చిత్తం నెరవేర్చండి. ప్రభా, మీ స్వరం కింద తెలిసి మనవి చేస్తూ అన్ని విషయాలు కూడా మీ కృపను కోరుకుంటున్నాం. దైవాక్యంలో వ్రాయిన రీతి ప్రకారంగా ఆత్మతో సత్యంతో ఆరాధించినాం, ఘనపరిచినాం. అంత మాత్రం కాదు, పరీక్షించుకొని బలలో చేయబడిన సెలవించిన మాట అందరూ స్తోత్రాలు. పరీక్షించుకొని యోగ్యంగా బలలో చేయబడానికి అనుగ్రహించిన ఆయన సహాయం నా మా హృదయాలు మీకు అప్పజెప్పుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభువు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. బల వర్తమానం కొరకై రెండు వాక్యాలను ఆధారం చేసుకుంటా ఉన్నాం. రెండు వాక్యాలు చెప్పండి. బల వర్తమానం కొరకై రెండు వాక్యాలు మనం ఆధారం చేసుకుంటున్నాం, చెప్పండి. యోహానురాజు సువార్త 16:33. యోహానురాజు సువార్త 16:33 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహానురాజు సువార్త 16:33, బైబిల్ వెనక నుంచి 98:33 మనం అందరం కలిసి చదువుకుందాం. నా ఎందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీకు చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించు. ఇంకొక మాట కూడా చూస్తూ వచ్చాము, ఏమాటది? రోమా రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 139 రోమా రాసిన పత్రిక 8:37 మనం అందరం కూడా చదువుకుందాం. అందరం చదువుదాం. అయినను మనను ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:16 16:17 మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 152 16:17 అందరం కూడా చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10:16-17 అందరం చదువుదాం. మనము దీవించు ఆశించిన పాత్రలు తాగుతా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనం విరుచు రొట్టె తినుంటా క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలు. మన యొక్క అంశం ఏంటి? జయ జీవితం. బల వర్తమానంలో జయ జీవితం అనేటువంటి అంశం మనము కలిగి జయ జీవితము ప్రతి ఆత్మ సంబంధమైన వ్యక్తికి అవసరం. యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా జయ జీవితం పొందాలి. అంధకార శక్తులపైన, సాతాను క్రియలపైన మనము జయ జీవితం అనేది అనుభవించాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకాన్ని జయించాను. కాబట్టి ఆయనతో పాటు మనము జయ జీవితం పొందాలి. గత వారంలో చూస్తూ వచ్చాము, జయ జీవితం పొందడానికి ఒక కారణం చూస్తూ వచ్చాము. చెప్పండి, గత వారంలో ఏం చూస్తూ వచ్చాము? చెప్పాలి, రాసుకున్న వాళ్ళు చెప్పండి. గత వారంలో జయ జీవితం పొందడానికి గల కారణం ఏంటి? అది విశ్వాసము నిరీక్షణ అనేది కాదు. విశ్వాసం విశ్వాసమే, నిరీక్షణ అనేది ప్రభు యొక్క రాకడ కొరకు. కాబట్టి నిరీక్షణతో మనం ప్రభుని ఎదురు చూస్తూ విశ్వాస జీవితం కలిగి ఆయన కొరకే మనము జీవించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షణకు పొత్తు కాదు. విశ్వాసం విశ్వాసమే, నిరీక్షణ నిరీక్షణ. ఈ వారము మరి ఇంకోటి చూస్తూ ఉంటే 5వదిగా, విశ్వాసము అనగా ఒక అనుభూతి కాదు. విశ్వాసం అనేది ఒక అనుభూతి. అనుభూతి అంటే మనము ఏదైనా తాగి చూసామనుకో, అనుభూతి అది చూడమే కాదు, దాన్ని చూసే వరకు సరిపోతుంది. కానీ అయితే దాన్ని తాకి దాంతో ఉన్నటువంటి అనుభూతి మనకు కలిగి ఉంటే అది ఒక అనుభూతి. ఇప్పుడు చూడండి, తాజ్మహల్ ఎంతమంది చూశారు చెప్పండి? తాజ్మహల్ ఎంతమంది చూశారు? ఒకరు అంతే. ఊరికే ఏదో టీవీలలో చూడడం ఊరికే. అయితే దాని అనుభూతి ఏమిటంటే చూస్తే సరిపోతుంది. ఇది భౌతిక సంబంధంగా నేను చెప్పేది, భౌతిక సంబంధమైన విషయం. కానీ
ఆ తాజ్ మహల్ దగ్గర వెళ్ళిన తర్వాత దాని కట్టడాలు, దాంట్లో ఉంటున్న పాలరాధిక విషయాలు, అక్కడ ఉన్న అందమైనటువంటి చక్రాలు అవి చూడమే కాదు కానీ చేతితో తాకుతూ ఉంటే ఎంత అనుభూతిగా ఉంటుందంటే శరీర సంబంధంగా అంత అనుభూతి ఉంటుంది. అయితే ఆత్మక్రియలు మరి తాకితే సరిపోయేవి కావు, అవి ఒక అనుభూతితో ఉండేటివి కావు, అవి విశ్వాసము ద్వారా, విశ్వాసములో కలిగి ఉండాలి, విశ్వాసముతో అనుభూతితో చెప్పేవి కావు. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, దైవికమైన వాక్యం, దైవికమైన మాట, దేవునితో సంబంధం. ఒక భక్తుడు అంటాడు, విశ్వాసము అనుభూతి కాదు కానీ ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, ఆ చిత్రకారుడు వేసిన పటాన్ని రెండు కళ్ళుంటే చాలు అనుభూతితో అనుభవించడానికి, తాకి చూసి ఏ రంగు వేశాడు, ఎలాగ ఉంది, దీనికి కాక ఆ స్థితి ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. కేవలము ఆ యొక్క వేయబడినటువంటి ఆ యొక్క చిత్రపటము మన రెండు కళ్ళ ద్వారానే ఆ అనుభూతిని మనం ఏం చేస్తాము, పొందుతాం. తాకితేనే పొందేంత అనుభవం కాదు. ఆత్మ సంబంధమైన క్రియలు విశ్వాసములో మనం కలిగి ఉంటే అదే ఒక గొప్ప అనుభూతి, దాని అనుభూతిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అందుకే అంటాడు ప్రభు అంటాడు, ఇక ఎవరు తోమా అంటాడు, నేను ఆయన యొక్క చేతి వేళ్ళలో నా గాయాల్లో నా చేతులు పెట్టి చూస్తేనే, అంటే ఇలాంటి అనుభవం చేస్తేనే నేను నమ్ముతానంటాడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు చూడక నమ్మడమే ధన్యత, చూడకోకుండానే నమ్మడమనే ధన్యత. తోమా ఏమంటాడు, తోమా యొక్క అనుభవం ఎలా ఉంటుంది, తాకి వాటిని చూచి తర్వాతనే దాన్ని నేను అనుభవిస్తాను అన్నట్లుగా. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే విశ్వాసము ఒక అనుభూతి కాదు, అది మన జీవితంలో దైనందిన జీవితంలో నెరవేర్చబడినటువంటి ఒక కార్యక్రమం, ఒక బలమైనటువంటి విధానం. దాన్ని మనం ఎలాగా అనుభవిస్తున్నాం, అంటే ఎలాగ దాన్ని మనము విశ్వాసంలో అధిగమిస్తున్నాం అనేది మనం గుర్తిస్తే, మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే ఏదేదో చేయాల్సింది అవసరం లేదు. కానీ నమ్మకము అనేది మన జీవితాల్లో ఎలాంటి నమ్మకం అంటే, దైవ వాక్యము మన హృదయాల్లో నమ్మడం ద్వారా ఆ నమ్మకమే మన జీవితాల్లో అనుభూతిని కలిగిస్తుంది. దైవవాక్యంలో రాబడిన ప్రతిదీ కూడా మనము చూచి తాకి చేసేంత అనుభూతి మనకు లేదు. పరలోక సంబంధమైనవి మనము వర్ణిస్తూ ఉంటాం, పరలోకంలో ఇట్లుంటా అట్లుంటుంది, పరలోకంలో ఎంతో గొప్పగా ముత్యాల చేత కట్టబడినటువంటి అవి ఉంటాయి, పునాదులు ఉంటాయి, భవనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనము తాకి చూసినవి కాదు. వీటన్నిటిని మనం ఎట్లా అనుభవిస్తున్నాం చెప్పండి, ఎలాగ అనుభవిస్తున్నాం వీటన్నిటిని మన హృదయాలు ఎలాగ అనువదించుకుంటున్నా, కేవలము విశ్వాసమే అంతేనా, ఇంకా వేరేదేమైనా ఉందా, తాకి చూచేంత ఉందా, లేదు, తాకి చూచేంత లేదు. కానీ హృదయంలో ఉంటుంది బలమైన నమ్మకం విశ్వాసమే. ప్రభు చెప్పాడు ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క ముత్యాల చేత కట్టబడినటువంటి ఇల్లులు ఉంటాయి, బంగారు చేత వేయబడి దారులు ఉంటాయి, అవి చెప్పాడంతే, అవి వాటిని మనం ఏం చేసామండి, నమ్మినాం. ఇక నమ్మి మనము అంత విశ్వాసంలో నడుస్తున్నాము, అదే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటిని తాకి చూస్తే ఇంకెంత విశ్వాసం, ఇంకెంత ఆనందం ఉంటుంది మనం చెప్పగలం, ఇంకెంత ఆనందం ఉంటుంది. అయితే భూలోక సంబంధంగా ప్రభు కార్యాలు మనకు ఎలాగ ఉంటాయంటే, అవి తాగి చూస్తేనే, కొంతమంది లోకస్తులు అంటూ ఉంటారు మేము తాగి చూస్తేనే చెప్తాము, లేకపోతే మాకు దేవుడు కనబడితేనే మేము వేస్తున్నది విశ్వాసం ఉంచుతాము, లేకపోతే ఆ క్రియల్ని మేము చూస్తేనే నమ్ముతాము. ఇవన్నీ కూడా అనుభూతితో చేసేవి, అనుభూతితో చేసే. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క జీవితంలో మనం గమనిస్తే ప్రభువుకు సంబంధించిన కార్యాలు, ప్రభు విషయము దైవ సంబంధమైన వాక్యంలో వ్రాయబడిన విషయాలన్నింటినీ కూడా మనము వినుట ద్వారా, విశ్వసించడం ద్వారా, హృదయంలో నమ్మకం ఉంచడం ద్వారా వాటిని అనుభవిస్తాం. అలాగ అనుభవించినప్పుడే ప్రిమిన వారినరా మన జీవితంలో ఆత్మ సంబంధమైన విజయాన్ని పొందుతాం. ఇది ఎలాగ సాధ్యం, ఎలాగ విశ్వసించాలి, ఎలాగ నమ్మాలా,
లోకము కంటితో చూస్తేనే తాకితేనే నమ్మేదిగా ఉంటుంది. అయితే ప్రభు కార్యాలు కంటితో చూడకపోయినా తాకకపోయినా వాటి అనుభూతిని మనం ఎలాగ పొందగలం, ఎలాగ వాటిని అనుభవించగలం? పౌలు జీవితంలో మనం ఒకసారి గమనిస్తూ ఉంటే పౌలు ఎలాంటి అనుభవం కలిగినాడు? తాను ఇంత గొప్ప స్థాయిలోకి ఆత్మ సంబంధమైన విజయంలోకి రావడానికి గల కారణము ఏమిటి? వాటిలో అంత అత్యున్నతమైన స్థితిలోకి తాను రావడానికి గల కారణం ఏమిటి? ప్రభు కార్యాలు ఎన్నో చేశాడు కదా, ఎన్నో తన ద్వారా దేవుడు జరిగించాడు కదా, వీటన్నిటిని తాకి అనుభూతితో చేశాడా? లేకపోతే విశ్వాసంలో, హృదయంలో విశ్వాసంలో, నమ్మకంలో, ప్రగాఢ నమ్మకముతో ప్రభు కొరకై అవి నమ్ముతూ చేస్తూ వచ్చాడా అనేది మనం ఒకసారి గుర్తించాలి. పౌలు అంటాడు మానవ జీవితంలో అంటే ధర్మశాస్త్ర ప్రకారం మనం గమనిస్తూ ఉంటే అవి నమ్మి చూస్తేనే తాకితేనే వాటిని ఎందుకు మనం విశ్వాసం ఉంచేవారంగా ఉంటాం. విశ్వాస జీవితం కృపా విషయంలో గమనిస్తే, ఈ లోకంలో ప్రభు యొక్క కార్యాలు గమనిస్తే వాటిని చూడకపోయినా కూడా ఒక మాట అంటాడు కదా మొదటి పేరు రాసిన పత్రికలో చూడండి, మొదటి పేరు మీరు వాటిని చూడకపోయినను చదవండి ఆ మాట చదవండి, మొదటి పేరు 1:9 చదవండి, మొదటి పేరు 8:9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు ఇప్పుడు ఆయన కన్నులారా చూడగయే విశ్వసించు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు, మీరు ఆయన చూడకపోయినను ఆయన యొక్క అనుభవంలోకి, ఆయన యొక్క తాకిడిలోకి, ఆయన యొక్క స్పర్శలోకి మనం వస్తూ ఉంటున్నాం. ప్రేమైన వారినరా, ప్రభుతో మనం ఎప్పుడైతే ప్రభుయందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఇలాంటి అనుభవంలోకి, ప్రభు మరి ఆత్మ సంబంధం అనుభవంలోకి మనము వెంట వెంటనే వెళ్తూ ఉంటాం. ఆయనలో విశ్వాసం మనం ఉంచకపోతే మనం ఎన్ని దినాలు కూడా ఉన్నప్పటికీ కూడా అదే స్థితిలో ఉంటాం. ప్రభుతో మరి ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవునితో ఎదిగే విషయాల్లో అన్నిటిలో కూడా అవి కనబడవు, ఇతరులు చెప్పేవి కావు, ఇతరులు చెప్పేవి కావు, తన జీవితంలో తాను ఎదుగుదల తనకు కనబడుతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు నేను పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎదుగుదల ఎదిగినానా లేకపోతే ఆత్మీయంగా పొందినానా, నీకు నువ్వు చెప్పుకోవడం కాదు, మనకు మనం చెప్పుకోవడం కాదు, మనము మన విషయము ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నా, ఆత్మలు ఎలా బలపరచబడుతుంటున్నా, ప్రభువుతో పాటు ఎలాగ నడుస్తూ ఉంటున్నా, మన జీవితంలో ఎలాగ నడవడిక కలిగి ఉంటున్నా, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రభువులు వాక్యము రాయబడినటువంటి వాక్యానుసారంగా వాటిని నమ్మడము ద్వారానే వాటిలో ప్రభు వాక్యంలో రాయబడిన ప్రతి మాటను మనము విశ్వసిస్తూ నమ్మడం ద్వారా అవి మనం అనుభవంలోకి తీసుకురావడం ద్వారా అనుభవిస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రభు సన్నిధి ఉందనుకోండి, చూడండి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, మరి అది అలవాటు అయిపోయింది బాగా చక్కగా. ఆ చదువుకునే సమయంలో ప్రభు మనతో పాటు తిరుగుతున్నట్లుగా, మనతో పాటు ఉంటున్నట్లుగా అనే అనుభవం మనకేముంటుంది, వస్తుంది. వచ్చినప్పుడు మనమేమనుకుంటాము, లోకస్తుల్లాగా తాకితేనే మన అనుభవము, లేకపోతే మనకు కనబడితేనే మనకు అనుభవం కాదు, కనబడితేనే కాదు, అది యొక్క స్పర్శ అనేది అలాగ వస్తుంది. రెండు భక్సింగ్ గారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధిలో అది యొక్క అనుభవం, ఏమనుభవం, ప్రభువు ఈ గదిలో ఉన్నాడు. చాలామంది అనుకుంటాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనతో పాటు, ఆయనతో పాటు వెళుతున్నప్పుడు కూడా ప్రభువు ఇతరుతో పాటు ఉన్నాడు, అనుభవం తాకాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎలా వస్తుంది అలాంటి స్థితిలోకి ఎలా వస్తుంది? నమ్మకము, మనలో ఉంటున్నటువంటి నమ్మకం అది చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఆత్మీయంగా విజయం పొందాలి, ప్రభుతో పాటు ఉంటూ ప్రభుతో పాటు ఆ విజయాన్ని మనం పొందుతున్నామంటే అర్థం ఏంటంటే ఆయన ఎందు ప్రగాఢమైన నమ్మకం మన హృదయాల కలిగి ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు మరి తాను ఆ యొక్క ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నాడు, తుఫాను వచ్చింది, ఓడ నాయకుడు
ఏం చేస్తూ వచ్చాడంటే తను చెప్పిన మాటలు ఆ యొక్క శతాధిపతి నమ్ముతూ వచ్చాడు. పౌలు అంటాడు, దేవదూత నాతో చెప్పింది, నేను చెప్పి ఆ చెప్పిన మాట ప్రకారంగా నాకు జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు. పౌలుకి అనేకమైన సార్లు ఎలాగా ధైర్యం కలిగి మరి ఆత్మ సంబంధంగా తాను విజయం పొందుతూ వచ్చాయంటే, ప్రభు తనతో అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, ఈ పట్టణంలో అనేకమైన నాతో ఉన్నాడు, నువ్వు మాట్లాడు కదా, ఏమంటున్నాడు, నువ్వు మాట్లాడు. ఎలాగ అనుభవించాడు? ఇంతమంది ప్రజలు తను ద్వేషిస్తున్నారు, కొట్టడాలు చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు, తనకు అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. అయ్యో చనిపోతామే, అయ్యో చేరాని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నామే, ఇదేంటి పరిస్థితులు, మా సహోదరులే కదా, యూదులే కదా, నన్ను పట్టిస్తున్నారు, నన్ను పట్టుకుంటున్నారు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ వీటన్నిటి కాదు, కానీ ప్రభు యొక్క అనుభూతి విజయం పొందాలంటే ఏం కావాలి చెప్పండి? ఆ ఆత్మ సంబంధమైన వాటిని విజయం పొందాలంటే ఏం కావాలి? ప్రభు తనతో పాటు ఉన్నాడు అనేటువంటి అనుభూతి మనలో ఉండాలి. ప్రభు అన్నాడు, నేను నీతో పాటు ఉన్నాను. వేల మంది ఉన్నారు ప్రజలు, కొట్టాలని చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు, ఎన్నో ఆలోచనలు తనకు ఉన్నాయి. కానీ ప్రభు యొక్క స్పర్శ, ప్రభు యొక్క అనుభూతి తన కలిగి ఉండి, సాతానిక ఆలోచన ఏంటి, సాతానిక తత్వం ఏంటి, మానవుని ద్వారా దేవుని దూషింప చేయాలా, లేకపోతే ఈ పౌలు ద్వారా దేవుడి యొక్క పరిచర పాడు చేయాలా, ఏదో ఒక ఆలోచన. ఇప్పుడు దేవుడి పరిచర పాడైపోతే అపజయ పాలు పొందేది ఎవరు? దేవుని యొక్క కార్యాలు అపజయ పాలు పొందుతాయి. దేవుడు ఈ పౌలు కూడా అపజయం పొందినట్లే. కాబట్టి పౌలుతో దేవుడు చెప్తున్నా, నేను నీతో ఉన్నాను, నువ్వేం భయపడాల్సిన అవసరతలే. కనబడకపోయినా తాను దేవుని యొక్క స్పర్శ తనలో కలిగి ఉన్నాడు. చూడండి, సాతానుడు శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా అనేకమైన సార్లు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, అనేకమైన సార్లు మనం ఓడిపోవాలని చూస్తూ ఉంటాడు. కానీ విశ్వాసముతో మనం ఏం చేయాలంటే, ప్రభు మనతో పాటి ఉన్నాడనే ప్రగాఢ నమ్మకం కలిగి ఉండాలి. తాగి చూస్తేనే ప్రభువు ఉంటేనే కాదు, నువ్వు నాకు కనబడు, నువ్వు నాతో పాటు ఉండు అనేటువంటి ఆలోచన కాదు. అలాంటి ఆ యొక్క ఆలోచన మనకు ఉండకూడదు. మనలో ఉంటున్న ప్రగాఢ నమ్మకమే ప్రభు మనతో పాటు ఉన్నాడనేటువంటి స్థిరమైన నమ్మకం తీసుకొస్తుంది. అలాంటి నమ్మకం లేకపోతే మనం విజయం పొందలేం, మనం అపజయ పాలవుతాం, మన ఆత్మ దిగజారిపోతుంది. ముందుంటున్నటువంటి పరిస్థితులను బట్టి మనము దిగజారిపోయే వారంగా ఉంటాం, ముందున్న పరిస్థితులను బట్టి మనము మరి అంత బాధలో ఉండేవారంగా ఉంటాం. జయ జీవితం పొందాం, నిరుత్సాహం ఏర్పడుతుంది. మరి ప్రభు యొక్క ఆ యొక్క విజయంలో మనం పాలు పొందలేదు. కారణం ఏమిటంటే, ప్రభు మనతో పాటు ఉన్నాడంటే ఆ నమ్మకం మనలో, స్పర్శ అనేది మనలో లేకపోవడమే. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు కనబడకపోయి ఉండొచ్చు, తాగితేనే ఒక అనుభూతి అనుకోవడము మనలో ఒక తప్పు. లోక సంబంధమైనవి తాకి అనుభవించడం అది వేరు, ఆత్మ సంబంధంగా, ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఆత్మ స్వరూపి కాబట్టి శరీర సంబంధంగా మనకు కనబడడం అనేది అసంభవం. ఆయన సన్నిధిని అనుభవించగలం, కానీ ఆయన మనకు కనబడాలంటే అసంభవం. ఎందుకంటే ప్రభు అన్నాడు, నన్ను చూచి ఎవరు కూడా బ్రతకరు. మరి అలాంటప్పుడు ఆయన సన్నిధిని మనతో పాటు ఉంచాడు, ఆయన ఆత్మను మనతో పాటు ఉంచాడు, దాన్ని అనుభవించాలి, దాన్ని ఆత్మరూపిగా అనుభవించాలి. అలాగ అనుభవించగలుగుతూ వస్తే విజయవంతమైన జీవితం మనం పొందుతాం, సాతాను పైన విజయం పొందుతాం, సాతాను ఆలోచించి ప్రతి ఆలోచన పైన మనం విజయం పొందుతాం. ఎక్కడ కూడా తప్పటి అడుగు మనము వేయడానికి వీల్లేదు, ఎక్కడ కూడా మనము దారి తప్పడానికి, ఎక్కడ కూడా తొట్టిల్లడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు మనతో పాటు ఉన్నాడని అనుభూతి మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే విజయవంతమైన జీవితం పొందుతాం. ఒకసారి భక్సింగ్ గారు మరి జమనుడికి వచ్చాడట, చాలా సంవత్సరాల కిందట జమనుడికి వస్తే, అంతకుముందే సాతాను పట్టిన ఒక స్త్రీ ఆయన్ని వేధిస్తా ఉంది, నర్సు. చాలామంది పెద్దలు చెప్పేవారు, దైవ సేవకుల మీటింగ్లో చెప్పారు, వేధించేదంట, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకోండి. వేధిస్తూ ఉంటే ఈయన ఆత్మస్వరూపిగా, ఆ ఆత్మతో నడిపింపబడే వ్యక్తి కాబట్టి, దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా తెలుసుకున్నవాడు, వాటిని అనుభవిస్తున్నవాడు కాబట్టి మరి ఆమెను దూరం చేశాడు. అసలు మంది నుండి హెబ్రోన్ నుంచి వెలగొట్టేశాడు ఆమె. ఆమె దయ్యం బట్టి ఆ హెబ్రోన్ గోడల చుట్టూ తిరిగేదంట, తిరిగి ఏదేదో మాట్లాడేదంట చాలా సంవత్సరాలు. భక్సింగ్ గారు ఎక్కడికి పోతే భారతదేశం అక్కడికి పోయేదంట, అసలు అమెరికాగా పోయిందంట. చూడండి, చాలా ఆశ్చర్యం, ఆ అమెరికాగా వెళ్ళిందంట. ఎట్ట వెళ్ళిందో అర్థం కాదు,
ఎవరికైనా పెద్ద పెద్ద కాలక్యూషన్ జరుగుతున్నాయి అనుకోండి, పంజాబ్ కావచ్చు లేకపోతే క్యాలిఫం కావచ్చు, ఎవరికైనా దారి తెలియకపోతే ఈమె గాన కనపడిందంటే తప్పసరి ఆమెంటే లేరట. ఎందుకు? కరెక్ట్గా బక్సింగ్ గారి దగ్గర తీసుకుపోతుందట. ఆమె ఎక్కపోతుందంటే దయమాత్మది ఇంతే, ఎందుకంటే అతని ఆయన శోధించాలి కాబట్టి. అట ఒకసారి బక్సింగ్ గారు జమ్మోడుకి వచ్చారు, జమ్మోడుకి జోహర్ మందిరానికి వచ్చారంట చాలా సంవత్సరాల కిందట. మధ్యాహ్నం భోజన ఆరాధన అయిపోతానే, మందిరం అయిపోతానే భోజనానికి కూర్చుంటే ఆనందిన తర్వాత వాళ్ళకి పుచ్చకాయ కొంతమంది కోసి, చాలామంది బక్సింగ్ గారు వస్తారంటే ఎన్నెన్నో తీసుకొస్తారు కదా, పుచ్చకాయ కోసి కొంత ఆయన తీసుకొచ్చారంట. తీసుకొని ఆయన దగ్గరికి రాగానే ఆ పుచ్చకాయ చూసి గట్టిగా గట్టిగా మాట్లాడారంట, ఎవరి తీసుకొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని అంట, ఎందుకు తీసుకొచ్చారంట, తినేది కూడా గట్టిగా అసలు. కానీ గట్టిగా భయపడిపోయినట్టు వాళ్ళందరూ, ఒరే నాని ఇట్లా భయపెట్టిస్తున్నాడు ఆయన ఎందుకు అయితే, అన్న ఎవరో తీసుకొచ్చారు, ఒక స్త్రీ తీసుకొచ్చింది, ఇది ఆయనకి ఇవ్వమని చెప్పింది, ఎవరో కాదు ఆమె తీసుకొచ్చి కోసి ఇది ఆమెకు సీక్రెట్ తీసుకో, అందరిలో తీసుకొస్తే ఏమవుతుంది, ఆత్మస్వరూపమైన సాతాను ఏం చేయాలి చెప్పండి, ఈ వ్యక్తిని ఎట్టయినా అపజయమని. ఆత్మ యొక్క స్పర్శ కలిగిన వాడు కాబట్టి బక్సింగ్ గారు ఏం చేశాడంటే అది చూడగానే చెప్పేశాడు, ఎవరు తీసుకొచ్చింది, పరి చెత్త పట్ల పారేనని పోయి తీసుకొచ్చి ఆమె కళ్ళ ముందు చెత్తలో పారేశాడు. ఆశ్చర్యపోయిందంట, ఆత్మతో నడిపింపబడే వ్యక్తి యొక్క జీవితం అర్థమైందా, ఆత్మతో నడిపింపబడే వ్యక్తి. ఎందుకు? ప్రభువు యొక్క ఆత్మ తనతో పాటి ఆ విజయవంతమైన జీవితం పొందడానికి సాతాను క్రియలు చిన్న చిన్నవి కదండి, చిన్న చిన్నవే ఉంటాయి. ఒకవేళ పుచ్చకాయ తిన్నాడే అనుకో, తెలియకోకుండా కాదు తిన్నాడంటే సాతాను ఆ పరిస్థితులు విజయం పొందినట్లే. ఎందుకంటే అనేకమైన సార్లు ఆయన శోధిస్తూ వచ్చి అన్ని విషయాల్లో దైవ ఆత్మ కలిగిన వాడై ఆ విజయం పొందుతూ వచ్చాడు. ఈ ఒక్క దాంట్లో కూడా తప్పిపోయింటే ఏమైందండి, తన ఆత్మ పోయినట్టుగానే అనిపించేది. కానీ ఆ విషయంలో కూడా బక్సింగ్ గారు దేవుడు స్పష్టంగా అంటే తనతో పాటి తన ఆత్మ దేవుని ఆత్మ ఎట్లుందండి ఉన్నది, తన దగ్గరే ఉన్నది. సాతాను ఎప్పుడైతే శోధించి జయం పొందాలని ప్రతి విషయంలో కూడా బక్సింగ్ గారితో ఏం చెప్తూ వచ్చాడు దేవుడు, ఇది సాతాంది, సాత సంబంధమైనది స్పష్టంగా చెప్పేవాడు. అంటే ఆ యొక్క స్పర్శను చూపిస్తూ వచ్చాడు. తాకి చూసేంత ఉండదు, తాకి చూసేంత ఉండదు. దేవుని సన్నిధిని, దేవుని చిత్తాన్ని మీరు ఎలాగ కనుక్కుంటారు, మీరు ఎలాగ చేస్తారండి అని మరి దైవభక్తులు అడిగేవాడు బక్సింగ్ గారు. అంటే ఆయన అన్నాడు, చూసి తాగి అంత ఉండదు, ఆయన స్వరం వినే విజయవంతమైన జీవితానికి ప్రభువుతో పాటి నిలిచి ఉండడానికి గల కారణము ఆయన ఒక చిన్న ఉదాహరణ మన తిమోతి అంకులతో చెప్పేవాడంట, చిన్న ఉదాహరణ చెప్పేవంట, తిమోతి నువ్వు ఇంట్లో ఉన్నావు, తలిపేసుకున్నావు, ఎవరో వచ్చారు పిలిచారు, నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చెప్తావు చెప్పండి, ఆ వ్యక్తి నీకు పరిచయమైన వాడంటే ఆ పిలుపుని బట్టి నువ్వేం చేస్తావు, గుర్తుపెట్టి పేరుతో సహా పిలిచి చెప్తావు, రాయ లోపలికి రా అంటావు, అంతేనా? ఎందుకు? ఆ వ్యక్తితో నువ్వు ఎక్కువగా సహవాసము చేసావు, ఎక్కువ సహవాసం చేసి ఆ వ్యక్తి యొక్క మాటలు నీకు ఎక్కువగా తెలుసు, ఆ వ్యక్తి పైన నమ్మకం అంటే సహవాసంలో అది జరుగుతూ వచ్చింది కాబట్టి నువ్వు గుర్తుపట్టి ఏం చేస్తూ వచ్చావు, మనిషిని చూడాల్సిన అవసరం లే, మనిషి తాగి పట్టి నేను చూస్తే నమ్ముతాను ఈ వ్యక్తి గొంతునట్టు కాదు, చూడాల్సిన అవసరం లే. ఆ అనుభవంలోకి, విశ్వాసం యొక్క అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తూ ఉంటావో దేవుని యొక్క సన్నిధి యొక్క అనుభవం నీకు కూడా అలాగా అనుభూతిని పెంచుతూ వస్తాయి. అప్పుడు నీవు దేవుని సన్నిధిని లేకపోతే దేవుని యొక్క కార్యాలు చూచి తాకి కాదు, నువ్వు చూడకుండానే వాటిని ఏం చేస్తావు, నమ్ముతావు. అలాంటి అట్లా ఉన్నప్పుడే విజయవంతమైన జీవితం పొందుతావు. చూచి తాకి చేస్తే ఏమవుతుందంటే ప్రియమైన వాళ్ళరా, తప్పసరి మనం త్రొట్టుపాటు పడడానికి అవకాశం. ఎందుకంటే సాతాడు మనకంటే అనేకమైన రెట్లు ఆలోచన కలిగిన వాడు. చిన్న విషయాల్లోనే మనం ఏం చేస్తాడు, అవసరం చిన్న విషయం, పెద్ద ఏం అవసరం లే, చిన్న విషయం చాలు, ఆ చిన్న విషయంలో మనం పడేస్తాడు, మనం దారి తప్పిపోతాం, అపజయ పాలవుతాం, కింద పడిపోతాం, వాణి చేయే పై అవుతుంది, విజయవంతమంది వాడవుతాడు. అలాగా కాకుండా ఉండాలంటే దేవుని కార్యాలు మనం ఏం చేయాలంటే విశ్వాసముతో, స్పర్శతో, లేదా ఆ శరీర సంబంధం కాదు ఆత్మ సంబంధం, విశ్వాసంతో నమ్మడం ద్వారానే వాటిని మన విజయవంతమైన జీవితాన్ని. అలాంటి అనుభవం మనకు కావాలి, ఉందా అనుభవం? ఒకవేళ అలాంటి అనుభవం లేక ఎన్నిసార్లు మనం ఓడిపోతూ వచ్చాం, ఎన్నిసార్లు అపజయ పాలవుతూ వచ్చాం, ఎన్నిసార్లు దేవుడు దూరంతో వచ్చాం, సాతాను ఎన్నోసార్లు
మనల్ని కింద పడద్రోసి అపజయపాలు పొందుతూ వచ్చే చేశాడు. ఎన్నోసార్లు మనము మరి జయ జీవితం పొందలేకపోతూ వచ్చాం. గల కారణం ప్రభువుతో సన్నిహితమైన సంబంధం మనలో లేకపోవడము, ఆయనతో కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం మనలో లేకపోవడం, ఇదే మనలో ఉంటున్నటువంటి లోపం. ప్రియమైన వారిలారా, ఆ లోపము కలిగి మనకు తెలిసిపోతూ ఉంటుంది. రోజుకు మనం ఎంతసేపు బైబిల్ చదువుతున్నాం, రోజుకు దేవుని కార్యాలు ఎంతవరకు మనం నమ్మకం ఉంచుతుంటున్నాం, రోజుకు మనం ఎంతగా ప్రార్థన చేస్తుంటున్నాం, రోజుకు దేవుని కార్యాలు ఎంతగా నమ్ముతూ ఉంటున్నాం, ఇవన్నీ కూడా మనకు మన విషయాలు మనకు మన ఆత్మకు మన మనస్సాక్షి మనకు ఏమవుతుంటున్నాయి తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి సాతానుడికి మనం ఎప్పుడైతే మరి లొంగిపోయి ఓడిపోతున్నాం, అప్పుడే మనకు అర్థమైపోతుంది ఏమంటే నేను అపజయ పాలు పొందాను కదండి, అపజయమో పాలు పొందాను. చూడండి, ఒకడు ఆలోచిస్తే అంటే ఒకడు గుర్తుపెట్టుకోండి, చెస్ ఆడుతున్నారు, ఎదుటి వ్యక్తి ఎత్తులు వేస్తూ ఉంటాడు, ఈ వ్యక్తి కూడా ఎత్తు వేస్తూ ఉంటాడు. ఒక చిన్న తప్పు పోతే ఏమవుతుంది చెప్పండి, ఒక చిన్న తప్పు అంతేనా, చిన్న తప్పు అయిపోతే ఏమవుతుంది, ఎదుటి వ్యక్తి మనము ఓడిపోవడానికి కారణమవుతుంది అంతేనా. చిన్న తప్పు అయితే సార్, ఏదైనా సరే ఆటల్లో కావచ్చు, ఏదైనా సరే ఒక చిన్న తప్పు జరిగిందంటే వెంటనే మనం ఏమైపోతాము, ఓడిపోతాం. పరుగు పందెం అంతేనాక, ఏం బాగా పరుగు పందెం ఏమవుతుంది, ఒక చిన్న తప్పు జరిగిందంటే చాలు, కాలు ములుగుచ్చుకోవడమో లేకపోతే పరిగెత్తేటప్పుడు ఆ కాలు బెనకడమో ఏదో ఒకటి చిన్న జరిగిందనుకో ఏమైపోతాం, వెంటనే మనము ఓడిపోవడానికి తప్పసరి. అది జరగకోకుండా ఉండాలి, ఆ చిన్న తప్పు మనకేం జరగాల, జరగకోకుండా ఉండాలి. అలాగ అంటే అవి జరుగుతున్నా అంటే మనం ఓడిపోతున్నాం అని జరగకోకుండా. అందుకే భక్సింగ్ గారు ప్రతి విషయంలో కూడా చాలా క్రమంగా, ప్రతి దగ్గర కూడా అన్ని విషయాల్లో చాలా క్రమంగా ఉండే, ఎక్కడ కూడా సాతానుకు చోటు ఇవ్వకోకుండా బహు జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఇదనాల మనం అన్ని సాతానుకు చోటు ఇవ్వడం, అందుకే వాడు మన పైన ఏం పొందుతున్నాడు, అత్యధికమైన విజయం వాడే పొందుతున్నాడు, మనం కాదు పొందేది, వాడే మన పైన అత్యధికమైన విజయము పొందుతున్నాడు. గల కారణం ఏమిటి, మనము చోటు ఇవ్వడం, తొట్టుపాటు పడడానికి కల కారణం సాతాను చోటు. ఆ చోటు కూడా ఇవ్వకోకుండా మనం బహు జాగ్రత్తగా ఉండగలిగితే, జాగ్రత్తగా ఉండాలంటే ప్రభువునందు విశ్వాసం కలిగి ఆయన యొక్క అనుభూతిని ఆత్మ సంబంధమైన మనము కలిగి ఉండడం ద్వారా, చూచి సాగేది కాదు చూడకుండా నమ్మి ఆ కార్యాలను నడవడం ద్వారా మనము విజయవంతమైన జీవితము పొందుతాం. అలాగ ఉండడానికి ప్రభువును సాయం చేయను కాక, ఒకవేళ అలాగ లేకపోతే ప్రభుతో ఆ సంబంధాన్ని కొనసాగించుకోవడానికి ప్రభువును సాయం చేయను ప్రారంభం చేసుకుందాం.